అర్జునుడు అనెను ఓ జనార్దన కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమైనది అని మీరు అనుకుంటే నన్ను ఈ భయంకరమైన కర్మలో ఎందుకు ఉంచారు మీ ద్వంద్వార్థపు వాక్యాలతో నా చిత్తము భ్రాంతికి గురి అవుతున్నది అందువల్ల మీరు నేను పరమశ్రేయం పొందగల ఖచ్చితమైన మార్గం ఒకటి చెప్పండి శ్రీ భగవానుడు అనెను ఓ పవిత్రమూర్తి ఈ లోకములోని రెండు రకాల నిష్ఠల గురించి నేను ఇంతకు ముందే చెప్పి ఉన్నాను వాటిలో జ్ఞానులకు నిష్ట జ్ఞానయోగం ద్వారా మరియు యోగులకు నిష్ట కర్మయోగం ద్వారా కలుగుతుంది మనిషి కర్మలను ప్రారంభించకుండా నిష్కర్మ సిద్ధిని పొందలేడు అలాగే కేవలం కర్మలను త్యజించడం ద్వారా అతనికి సిద్ధి కలగదు కర్మ చేయకుండా ఏ మనిషి కూడా ఏ క్షణము జీవించలేడు ఎందుకంటే ప్రకృతి వల్ల కలిగే లక్షణాల వల్ల ప్రభావితమైన పురుషులందరూ కర్మలు చేస్తారు ఏ మూర్ఖ పురుషులైతే పట్టుబట్టి ఇంద్రియాలను నిగ్రహించి మనసులో మాత్రం ఇంద్రియ భోగాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడో అతడు మిథ్యాచారి అనబడతాడు ఓ అర్జున ఎవరైతే మనస్సుతో ఇంద్రియాలను వశపరచుకొని ఆసక్త భావం లేకుండా సమస్త ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తాడో అతడు ఉత్తముడు నీవు నీ విద్యుక్త శ్రేష్ఠ కర్మలను చెయ్యుము ఎందుకంటే కర్మలు చెయ్యకపోవడం కంటే కర్మలు చెయ్యడమే మంచిది కాబట్టి కర్మలు చెయ్యకపోవడం ద్వారా నీ శరీర నిర్వహణ కూడా సాధ్యపడదు ఓ కుంతిపుత్ర యజ్ఞం కోసం చేయవలసిన కర్మలు కాకుండా ఇతర కర్మలలో నిమగ్నమై ఉన్న ఈ పురుషుడు సంసార బంధంలో చిక్కుకుపోయాడు కాబట్టి ఆసక్త భావం లేకుండా యజ్ఞ నిమిత్తమై మాత్రమే కర్మను శ్రేష్టముగా నిర్వహించుము విశ్వం ప్రారంభంలో ప్రజాపతి బ్రహ్మ యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞము ద్వారా మీరు వృద్ధిని సాధిస్తారు మరియు యజ్ఞము మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తుంది అని అన్నారు మీ జనులంతా యజ్ఞం ద్వారా దేవతలను పూజించండి మరియు దేవతలు మిమ్మల్ని కరుణిస్తారు ఈ విధముగా మీరు పరస్పరం అభివృద్ధి చెందడం ద్వారా అంతిమ సంక్షేమాన్ని సాధిస్తారు దేవతలు యజ్ఞం ద్వారా ఆరాధించబడి మీకు ఇష్టభోగాలను అందిస్తారు వారి ద్వారా ఇవ్వబడిన భోగాలను వారికి ఇవ్వకుండానే అనుభవించేవాడు చోరుడు యజ్ఞంలో మిగిలిపోయిన ఆహారాన్ని తినేవారు ఉత్తమమైన పురుషులు వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు కాని తమ కోసం మాత్రమే వండుకునేవారు పాపాలను మాత్రమే తింటారు ప్రాణులన్నీ ఆహారం ద్వారానే ఉత్పత్తి అవుతాయి ఆహారం వర్షం నుండి వస్తుంది వర్షం యజ్ఞం నుండి వస్తుంది మరియు యజ్ఞం కర్మల ద్వారా జరుగుతుంది వేదాల నుండి వెలువడేవి కర్మలు మరియు అక్షర బ్రహ్మ నుండి వ్యక్తమయ్యేది వేదం అని తెలుసుకోండి అందుకే సర్వత్రా ఉండే పరమాత్మ యజ్ఞంలో అనగా కర్తవ్య కర్మలో నిత్యం విరాజిల్లుతుంటాడు ఓ పార్థ ఈ ప్రపంచంలో ప్రచలితమైన సృష్టి చక్రం ప్రకారం నడవని మనిషి ఇంద్రియాల సుఖభోగాలలో మునిగి తేలుతూ పాపమయ జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తాడు కాని ఆత్మలో ఆనందాన్ని అనుభవిస్తున్న ఆత్మలోనే తృప్తిపడే మరియు ఆత్మలోనే సంతుష్టుడయ్యే వ్యక్తికి తనకంటూ ఏ కర్తవ్యం ఉండదు కర్మయోగి అయిన మహాపురుషులు స్వార్థం కోసం కర్మలు చేయటం వలన ప్రయోజనమూ ఉండదు అలాగే కర్మలు చెయ్యకపోవటానికి ఎటువంటి కారణం ఉండదు వారు సమస్త జీవులతో ఎటువంటి స్వార్థ సంబంధాన్ని కలిగి ఉండరు అందువల్ల ఆసక్తి లేకుండా ఎల్లప్పుడూ కర్తవ్య కర్మలను నిర్వహించు ఎందుకంటే అనాసక్తుడైన వ్యక్తి కర్మ చెయ్యడం ద్వారా పరమాత్మను పొందుతాడు మహారాజైన జనకుడి వంటి చాలా మంది మహాపురుషులు కూడా కర్మల ద్వారానే పరమసిద్ధి సాధించారు అందువల్ల లోక కళ్యాణం బట్టి చూస్తే నీవు కూడా కర్మ చెయ్యడానికి అర్హుడవే శ్రేష్ఠుడైన వ్యక్తి దేనినైతే ఆచరిస్తాడో ఇతర జనులు కూడా దానినే ఆచరిస్తారు
వారు దేనినైతే చేసి చూపిస్తారో దానినే లోకులు అనుకరిస్తారు. ఓ పార్థ, మూడు లోకాలలో నేను చేయవలసిన ఏ కర్తవ్యం గాని అలాగే పొందగలిగే విలువైన ఏ వస్తువు గాని మిగలలేదు. అయినా కూడా నేను కర్తవ్య కర్మ చేస్తూనే ఉన్నాను. ఓ పార్థ, ఎప్పుడైనా జాగ్రత్త పడి నేను కర్తవ్య కర్మ నిర్వహించకపోయినా అప్పుడు కూడా మానవులందరూ నన్నే అనుసరిస్తారు. నేను కర్మలు చెయ్యకపోతే ఈ మనుషులంతా నష్టపోతారు, భ్రష్టు పట్టిపోతారు. నేను వర్ణసంకరానికి కారణం అవుతాను మరియు ప్రజలందరికీ నష్టం కలిగించేవాడిని అవుతాను. ఓ భరత, అజ్ఞానులు కర్మఫలములో మునిగి ఆసక్తులై కర్మ చేసినట్లే పండితులైన పురుషులు అనాసక్తులై లోక కళ్యాణాన్ని కోరి కర్మ చేస్తారు. జ్ఞానులైన మహాపురుషులు కర్మలలో ఆసక్తి గల అజ్ఞాన మానవుల బుద్ధిని చెదరగొట్టకూడదు. దానికంటే వారు స్వయముగా సమస్త కర్మలను బాగుగా ఉనర్చి అజ్ఞాన మానవులతో కూడా అలాంటి కర్మలనే చేయించాలి. కర్మలన్నీ ప్రకృతి లక్షణాల ద్వారా జరుగుతాయి, కాని అహంభావం మరియు అజ్ఞానం ఉన్న వ్యక్తి నేనే చేస్తున్నాను అని నమ్ముతాడు. ఓ మహాబాహు, గుణ విభాగము మరియు కర్మ విభాగము యొక్క తత్వం తెలిసిన జ్ఞాని అయిన పురుషులు గుణాలే గుణాలను ఆకర్షిస్తాయి అని అనుకుని వాటిలో ఆసక్తిని కనబరచరు. ప్రకృతి గుణాల పట్ల ఆకర్షితులైన అజ్ఞాన పురుషులు గుణాలు మరియు కర్మల పట్ల మక్కువ పెంచుకుంటారు. అర్థం చేసుకోని అజ్ఞానులు మరియు మందబుద్ధి గల పురుషులను జ్ఞానవంతులైన పురుషులు అయోమయపరచరాదు. నీవు నీ మనస్సును నీయందు ఉంచుకొని సమస్త కర్తవ్య కర్మలను నాయందు అర్పించి కోరిక అహంకారం మరియు సంతాపరహితుడవై యుద్ధం చెయ్యుము. దోషదృష్టి రహితులై శ్రద్ధాపూర్వకముగా ఎల్లప్పుడూ నా ఈ అభిమతాన్ని అనుసరించేవారు సంపూర్ణ కర్మల బంధం నుండి విముక్తి పొందుతారు. కాని దోషదృష్టి గల మూర్ఖులు నా ఈ అభిమతాన్ని ఆచరించరు. అటువంటి మూఢచిత్తము గలవారు నష్టపోగలరని నీవు అర్థము చేసుకొనుము. జ్ఞానవంతుడైన పురుషుడు తన స్వభావానికి అనుగుణంగా ప్రయత్నిస్తాడు. జీవులందరూ వారి వారి స్వభావానికి అనుగుణంగానే కర్మలు చేస్తారు. మరి అందులో ఎవరైనా నిగ్రహించిన ప్రయోజనము ఏముంటుంది? ప్రతి ఇంద్రియానికి తమ తమ విషయాల పట్ల వాటి మనస్సులో రాగద్వేషాలు ఉంటాయి. మనిషి ఆ రెండింటి నియంత్రణలో ఉండకూడదు, ఎందుకంటే అవి అతని శత్రువులు. మన లోపభూయిష్టమైన ధర్మమే బాగా అమలులోకి తేబడిన ఇతర ధర్మాల కన్నా శ్రేష్టమైనది, ఎందుకంటే మన సొంత ధర్మంలో మరణించడం కూడా ఓ సంక్షేమ కారకమే. అదే మరొకరి ధర్మము అయితే అది భయపెట్టేదిగా ఉంటుంది. అర్జునుడు అనెను, ప్రభు, మరి ఈ మనిషి ఎవరి వలన ప్రేరేపితమై ఇష్టము లేకపోయినా అకస్మాత్తుగా పాపాన్ని ఆచరిస్తున్నాడు? రే భగవానుడు అనెను, ఇది రజోగుణము వలన జన్మించిన కోరికే. కోరిక వలన కోపం ఉత్పన్నమవుతుంది. ఇది ఎప్పటికీ తృప్తి చెందని ఓ మహాపాపం. నీవు దీనినే శత్రువని తెలుసుకొనుము. అగ్ని పొగతోనూ, అద్దము దుమ్ముతోనూ మరియు పిండము గర్భాశయముతోనూ కప్పబడినట్లే జ్ఞానము కూడా కోరికతో కప్పబడి ఉంటుంది. ఓ కుంతీ కుమారా, అగ్ని వలె ఎప్పటికీ తృప్తి చెందని మరియు వివేకము గలవారి నిత్యశత్రువు అయిన కోరిక చేత మనిషి యొక్క వివేకము కప్పబడి ఉంటుంది. ఇంద్రియాలను, మనస్సును మరియు బుద్ధిని కోరిక యొక్క నివాసాలు అని అంటారు. వీటి ద్వారా అవి జ్ఞానాన్ని కప్పి మానవ శరీరాన్ని ఆకర్షిస్తాయి. అందువలన ఓ భరతశరభ, నీవు మొదట ఇంద్రియాలను వశపరుచుకొని జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే ఈ కోరిక అనేది మహాపాపిని నాశనం చేయాలి. స్థూల శరీరము కంటే కర్మేంద్రియాలు శ్రేష్టమైనవి, ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టమైనది, అలాగే మనస్సు కంటే బుద్ధి శ్రేష్టమైనది మరియు బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైనది. ఓ మహాబాహు,
ఈ విధముగా బుద్ధి కంటే సర్వశ్రేష్టమైన ఆత్మను తెలుసుకొని బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని కోరిక రూపమున ఉన్న శత్రువును నీవు చంపి పారవేయుము.